वेलकम टू 444 केएनआर यूट्यूब चैनल। सो ई रोज मन चैनल लो इंडियन पोस्ट नुंडी बीपीएम एबीपीएम अंटे एंटी असल ई जॉब की एला अप्लाई चेसुकोवाली सैलरी विषयालु एला उंटाई ये स्टेट की ए लैंग्वेज वस्ते मन ई जॉब की अप्लाई चेसुकोवडानिकि अवुतुंदी जॉब कावाल्सिन रिक्वायर्ड डॉक्युमेंट्स एम उंडाली एंड फाइल फॉर्मेट्स ओकाल मीरु मोबाइल अपलोड चेस्ते आ फाइल्स योक्क फॉर्मेट्स एला उंडाली जेपी लो अपलोड चेयाला लेते లేదా సైజెస్ ఎలా ఉండాలి ప్రతి విషయాన్ని మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఇండియన్ పోస్ట్ అనేది ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా సరే మీరు అప్లోడ్ చేయొచ్చా లేదా అప్లై చేయొచ్చా లేదా అసలు అప్లై చేస్తే ఏ స్టేట్కి ఏ లాంగ్వేజ్ కావాలి అన్న ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీ ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే మా యొక్క వీడియో ఫస్ట్ మీకు రావడం జరుగుతుంది. సో ఈ బీపీఎం ఏబీపీఎం అంటే ఏమిటి? బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. సో ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి యొక్క తేడా ఏమిటంటే శాలరీస్లో అండ్ వర్క్ అవర్స్లో కూడా తేడా అనేది ఉంటుంది. ఎలా అంటే బీపీఎంకి ఓన్లీ లెవెల్ 1 అంటారు. బీపీఎంలో మినిమం 4 అవర్స్ వర్క్ చేస్తే చాలు. ఒక రోజులో 4 అవర్స్ వర్క్ చేస్తే 12,000 వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ లెవెల్ 2లో మినిమం 5 అవర్స్ పనిచేస్తే 14,500 ఇవ్వడం జరుగుతుంది. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి 4 గంటలకు 12,000, 5 గంటలకు అయితే 14,500 ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏ బీపీఎంకి అయితే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అయితే 4 గంటలకి లెవెల్ 1లో 4 గంటలకు 10,000 ఇవ్వడం జరుగుతుంది. అండ్ 5 గంటలకి లెవెల్ 2లో 12,000 ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ అనేది బీపీఎం ఏబీపీఎం అంటే ఏంటో మీకు తెలిసింది అండ్ అందులో శాలరీ డిఫరెన్స్ అనేది తెలిసింది. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్. ఏజ్ రిలాక్సేషన్ అనేది షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబల్కి సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఉంది. అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి అయితే ఓబీసీకి అండ్ ఓసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ అనేది ఉంది. ఓకే, సెకండ్ పాయింట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అయిపోయింది. అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్కి ఈడబ్ల్యూఎస్ వారికి నో రిలాక్సేషన్, అంటే ఓసీ వారికి. అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ అంటే ఒంట్లో డిజబిలిటీ మీన్స్ ఏమైనా ఇరిగిపోవడం లేదా ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి 10 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఉంది. అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూడీ ప్లస్ ఓబీసీ వారికి 13 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూడీ ప్లస్ ఎస్సీ ఎస్టీ వారికి అయితే 15 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అండ్ ఈ ఇచ్చిన రిలాక్సేషన్కి కింద నోట్ అనేది ఉంది, అంటే వాటికి సంబంధించిన నోట్ అనేవి 1-2 అనేది ఉంది. అది క్లియర్గా మీరు చదివి అప్లై చేయండి ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే 10th పాస్ అయితే సరిపోతుంది. ఇది ఓన్లీ 10th పాస్. పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్, లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది చూసుకుంటారు వాళ్ళు. మ్యాథమెటిక్స్ అండ్ లోకల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ కాదు, మీరు లోకల్గా ఏ లాంగ్వేజ్ అయితే మీరు తెలుగు స్టేట్స్లో అప్లై చేసినట్టయితే తెలుగు లాంగ్వేజ్లో మీకు ఎంత స్కోరింగ్ వచ్చింది, లేదా ఇంగ్లీష్ స్టేట్లో అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు ఎంత స్కోరింగ్ అనేది వచ్చింది అనేది మీకు క్లియర్గా మెన్షన్, అదే మీ మార్క్ లిస్ట్లో ఉన్న మార్క్స్ ప్రకారం వాళ్ళు షెడ్యూల్ చేసుకొని మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలని లేదు, మ్యాండేటరీగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూడండి. అండ్ నెక్స్ట్ ఏ సర్కిల్కి ఏ లాంగ్వేజ్ అనేది ఉండాలి, అంటే ఆంధ్రప్రదేశ్కి తెలుగు లాంగ్వేజ్ అండ్ అలాగే ఏ స్టేట్కి ఏ లాంగ్వేజ్, ఏ సర్కిల్కి ఏ లాంగ్వేజ్ అనేది మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. చూడండి, ఆంధ్రప్రదేశ్కి తెలుగు లాంగ్వేజ్, అస్సాంకి అస్సాం అండ్ బెంగాలీ బోడో అనే లాంగ్వేజెస్ రావాలి, బీహార్కి హిందీ లాంగ్వేజ్ రావాలి, అండ్ ఛత్తీస్గఢ్కి హిందీ రావాలి, ఢిల్లీకి హిందీ రావాలి, గుజరాత్కి గుజరాతీ రావాలి, హర్యానాకి హిందీ రావాలి, హిమాచల్ ప్రదేశ్కి హిందీ రావాలి, జార్ఖండ్ సర్కిల్కి ఉర్దూ అండ్ హిందీ రావాలి, జార్ఖండ్కి హిందీ రావాలి, కర్ణాటకకి కన్నడ రావాలి, కేరళకి మలయాళం రావాలి, మధ్యప్రదేశ్కి హిందీ రావాలి, మహారాష్ట్రకి మరాఠీ రావాలి,
అండ్ నార్త్ ఈస్ట్ వర్ నార్త్ ఈస్ట్కి హిందీ ఇంగ్లీష్ మణిపూరి అండ్ ఇంగ్లీష్ హిందీ ఇంగ్లీష్ మిజో హిందీ బెంగాలీ ఒడియా ఈ ఈ భాషలలో వచ్చినట్టయితే మీరు నార్త్ ఈస్ట్లో పెట్టుకోవచ్చు అండ్ ఒడిషాలో ఒడియా రావాలి పంజాబ్లో పంజాబీ హిందీ ఇంగ్లీష్ వస్తే పెట్టుకోవచ్చు అండ్ రాజస్థాన్లో హిందీ వస్తే పెట్టుకోవచ్చు తమిళనాడులో తమిళం వస్తే పెట్టుకోవచ్చు ఇప్పుడు అండ్ తెలంగాణలో తెలుగు వస్తే పెట్టుకోవచ్చు ఉత్తరప్రదేశ్లో హిందీ వస్తే పెట్టుకోవచ్చు అండ్ ఉత్తరాఖండ్లో బెంగాలీ అండ్ వెస్ట్ బెంగాల్లో బెంగాలీ హిందీ మళ్ళీ నేపాలీ వచ్చినా పెట్టుకోవచ్చు అండ్ హిందీ ఇంగ్లీష్ కూడా వస్తే పెట్టుకోవచ్చు అండ్ బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అంటే మీకు సర్టిఫికేట్ అనేది ఉండాలా లేదా అనేది ఇక్కడ ఏంటంటే మ్యాండిటరీ అనేది చెప్పడం జరిగింది మీరు ఇక్కడ ఇచ్చిన ప్రకారం మీరు ఎక్కడ అంటే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్లో ఎక్కడ మీరు కోచింగ్ తీసుకున్నా 3 మంత్ సర్టిఫికేట్ అనేది 60 డేస్ డ్యూరేషన్ కోర్స్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉన్నట్టయితే పెట్టుకోవచ్చు అప్లోడ్ చేసుకోవచ్చు లేదా మీ దగ్గర లేకపోయినట్టయితే అది మ్యాండిటరీ ఇవ్వడం జరిగింది సో మీ 99% అనేది మీకు జాబ్ ఇవ్వడానికి గల కారణం ఓన్లీ మార్క్స్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికేట్ అనేది మ్యాండిటరీ ఓకే సో ఫ్రెండ్స్ మీకు జాబ్ ఇవ్వడానికి కొన్ని పాయింట్స్ అక్కడ ఏంటంటే కీ పాయింట్స్ మీకు సైకిల్ వచ్చా లేదా అనే కొన్ని కీ పాయింట్స్ అనేవి ఉంటాయి సో మీకు ఆ సైకిల్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ డిజబిలిటీ అనేది లో విజన్ ఉన్న వాళ్ళకి అండ్ హార్డ్ హీరింగ్ ఎక్కువ వినబడిన వారికి ఇవన్నీ కూడా స్పెసిఫికేషన్స్ అనేవి ఉన్నాయి చూడండి అండ్ ఏ స్టేట్కి ఏ లాంగ్వేజ్ ఉండాలనేది చెప్పాను అండ్ ఎలా అప్లై చేయాలి ఈ సెలక్షన్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు క్లియర్గా చెప్పడం జరుగుతుంది అప్లికేషన్ సబ్మిషన్ అనేది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఫ్రమ్ ద క్యాండిడేట్ ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసిన దాన్ని మాత్రమే వాళ్ళు తీసుకోవడం జరుగుతుందని క్లియర్గా చెప్పారు క్యాండిడేట్ హూ డైరీస్ టు అప్లై హూ డిజైర్స్ టు అప్లై ఆన్లైన్ విల్ హ్యావ్ టు రిజిస్టర్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్సెల్ఫ్ ఇన్ ద పోర్టల్ త్రూ ఇండియన్ పోస్ట్ .gov.in అంటే ఓన్లీ ఇండియన్ పోస్ట్లో ఉన్న లింక్లో అప్లై చేసిన వారికి మాత్రమే అవుతుంది అండ్ 8వ నెల 19వ తారీఖు అనేది దీనికి లాస్ట్ డేట్ సో ఫ్రెండ్స్ ఇది క్లియర్గా చూసుకోండి రిజిస్ట్రేషన్లో మీరు ఏం మెన్షన్ చేయాలి నేమ్ ఫాదర్ నేమ్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ కమ్యూనిటీ పిహెచ్ అంటే టైప్ ఆఫ్ డిజబిలిటీ అది ఉన్నట్టయితే యాక్టివేట్ చేస్తే దాన్ని క్లియర్గా కిందన అడగడం జరుగుతుంది పర్సెంట్ ఆఫ్ డిజబిలిటీ అనేది మీకు ఎంతవరకు ఉన్నది అనేది సో స్టేట్ ఇన్ విచ్ 10th క్లాస్ పాస్డ్ అనేది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 10th క్లాస్ అనేవి ఉంటాయి కదా అవన్నీ సర్టిఫికేట్స్ అనేవి మీరు ఇవ్వడం జరుగుతుంది అండ్ 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఉంటుంది రోల్ నెంబర్ అనేది అవి కూడా మీరు ఇవ్వాలి ఓకే ఈ ఫీజు పేమెంట్ అనేది ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూ మేల్ అందరికీ కూడా 100 రూపీస్ అనేది ఫీజు అనేది ఉంది సో ఫీజు అనేది 100 రూపీస్ అందరు కూడా పే చేయాలి డిజబిలిటీ క్యాండిడేట్స్కి మాత్రం ఫీజు అనేది లేదు అది మీరు గమనించాలి ఫ్రెండ్స్ అండ్ నేమ్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది ఏ ఫార్మేట్లో ఉంటే అప్లోడ్ చేయాలి కొంతమంది మొబైల్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ మొబైల్ అప్లోడ్ చేసేటప్పుడు ఎవరికి ఎలా ఉండాలనేది కూడా ఇప్పుడు మేము చెప్పడం జరుగుతుంది 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది మాత్రం జేపీజీలో ఉండాలి జేపీఈజీలో అని ఉండాలి 200 KB మాత్రం దాటకూడదు సో ఇది మ్యాండేట్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అంటే అందరికీ కూడా ఇది ఖచ్చితంగా ఉండాలి అనేది చెప్పడం జరుగుతుంది అండ్ పాస్డ్ మార్క్ షీట్ 10th క్లాస్ షీట్ సబ్జెక్ట్ వైజ్గా చెప్తారు కదా అవి కూడా మీరు యాడ్ చేయాలి అది కూడా జేపీజీలో 200 KB దాటకూడదు A4 సైజ్ పేపర్ కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది లేదు అవసరం లేదు కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది జేపీజీలో లేదు జేపీఈజీలో ఉండాలి ఇది కూడా 200 KB అనేది ఉండాలి A4 సైజ్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది కూడా 200 KB అండ్ ఫోటో అనేది మాత్రం ఓన్లీ 50 KB అండ్ 200x230 pixels ఉండాలి సైజ్ అనేది సిగ్నేచర్ అనేది జేపీఈజీలో ఉండి 20 KB మాత్రమే ఉండాలి 140x60 pixels ఉండాలి అండ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ అందరికీ కూడా ఉండాలి సర్టిఫికేట్ ఆఫ్ డిజబిలిటీ అనేది ఓన్లీ పిహెచ్ అంటే డిజబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే మ్యాండేట్ ఇది 200 KB
నిండి ఉండాలి. అండ్ సర్టిఫికెట్ ఆఫ్ ట్రాన్స్జెండర్ వరకు మాత్రం 200 KB ఉండాలి. సో ఇప్పటివరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు రీచ్ అయింది అనుకుంటున్నాను. సో ఈ పోస్ట్ అనేది వెస్ట్ బెంగాల్లో. ఈ పోస్ట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అండ్ ఈడబ్ల్యూఎస్లో 192, ఓబీసీలో 496, పీడబ్ల్యూడీ ఏ అనేది 7 పోస్టులు ఉన్నాయి, పీడబ్ల్యూడీ బి అనేది 25 పోస్టులు ఉన్నాయి, పీడబ్ల్యూడీ సిలో 23 పోస్టులు ఉన్నాయి, అండ్ పీడబ్ల్యూడీఈలో 6 పోస్టులు ఉన్నాయి, ఎస్సీలో 487 ఉన్నాయి, ఎస్టీ 120, అండ్ అన్రిజర్వ్ క్యాండిడేట్లో 1001, అండ్ టోటల్ 2357 పోస్టులు అనేది ఉండడం జరిగింది. 2300 పోస్టులు అనేవి. సో నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్ సర్కిల్ 2021-22 వెస్ట్ బెంగాల్ సర్కిల్. సో ఈ వెస్ట్ బెంగాల్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అప్లై చేయాలని లేదు. ఇండియాలో ఎవరున్నా సరే వెస్ట్ బెంగాల్ ఉన్న లాంగ్వేజ్కి వచ్చినట్టయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్లో మీకు అక్కడ మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో ఆ జాబ్ వచ్చిన తర్వాత 1 ఇయర్లో మీరు ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవచ్చు. ఈ చాయిస్ అనేది నేను ఆల్రెడీ చాలామంది నేను పోస్ట్ మాస్టర్ని కనుక్కున్నాను. మీకు అంతగా డౌట్ అయితే వేరే మీ ఇయర్లో ఉన్న మీ దగ్గరలో ఉన్న పోస్ట్ మాస్టర్ని కనుక్కోండి. 1 ఇయర్లో ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవచ్చు. 14,000 అనేది శాలరీ ఉంటుంది. అండ్ ఓన్లీ 5 అవర్స్, 5 అవర్స్లో 14,000 ఇచ్చి ప్లస్ ఓన్లీ 5 అవర్స్ తర్వాత మీకు జాబ్కి మీకు ఎటువంటి సంబంధం లేదు నెక్స్ట్ డే వరకు. సో ఇలాంటి జాబ్ రావడం చాలా కష్టం, లైఫ్ సెటిల్మెంట్తో సంబంధం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.